రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేని నాయకులు ఎందరో. కన్నతల్లి లాంటి ఊరిని పదవి వ్యామోహము ఐశ్వర్య మోజులోన పడి అటువైపుగా కన్నెత్తి కూడా చూడని నాయకులు ఎందరో. కానీ నేను అందరిలో ఒక్కడిగా మిగిలిపోకూడదు, చరిత్రలో నిలిచిపోయేలా సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లాలో తన సొంత గ్రామమైన చింతమడక అభివృద్ధికి నడుము బిగించారు. అందుకు సంబంధించిన వ్యవహారాలు తన మేనల్లుడైన 6 అడుగుల బుల్లెట్ తన్నీరు హరీశ్రావు గారికి అప్పగించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే హరీశ్రావు గారు. గ్రామ ప్రజలకు శాశ్వతంగా జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని, చింతమడక గ్రామ ప్రజల హృదయంలో నిలిచిపోయేలా అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి కుటుంబానికి మంచి ఇల్లు ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి వారు నచ్చిన విధంగా వారి స్వంత స్థలంలోనే కట్టుకునే అవకాశం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రతి కుటుంబం యొక్క సర్వే ఆర్థికంగా నిలబెట్టుకునేలా కుటుంబాలకు శాశ్వతంగా భరోసాగా సర్వే ఉండాలని అధికారులు ఇచ్చే నివేదిక చింతమడక ప్రజల హృదయాలలో చిరకాలం గుర్తుండాలని అధికారిక వర్గాలకు రాష్ట్ర మాజీ మంత్రి హరీష్రావు దిశా నిర్దేశం చేశారు. సిద్దిపేట సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి వెంకట్రామరెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక రానున్న నేపథ్యంలో జిల్లా అధికారిక యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులకు లబ్ధి చేకూరేలా పక్కా ప్రణాళికలు తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఇక నుంచి ఇల్లు లేని కుటుంబం ఉండరాదని సూచించారు. సీఎం కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం ఒక్కో కుటుంబానికి 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్రామంలోని ప్రతి కుటుంబంతో సుదీర్ఘంగా చర్చించి వారి అవసరాలను గుర్తించి సమగ్ర సంపూర్ణ కుటుంబ సర్వే నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓలను ఆదేశించారు. బ్రాయిలర్ కోళ్ల పల్టీ ఫార్మ్స్ 5 లక్షల యూనిట్ 10 లక్షల యూనిట్గా 1000 బర్డ్స్తో పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేయించేలా నివేదికలు రూపొందించాలని సూచించారు. అలాగే అసైన్డ్ భూముల్లో ఎస్సీలకు మోటార్లు, బోరుబావులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్దాస్ను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖతో గ్రామంలోని పాఠశాల అదనపు తరగతి గదులు, భూమి లేని వారికి ట్రాక్టర్స్ ఇవ్వడం, భూమి ఉంటే డైరీ, కుటుంబాల వారీగా 10 లక్షలతో హార్వెస్టర్, హార్టికల్చర్తో మల్బారీస, గ్రామంలోని చెరువు సుందరీకరణ తదితర అంశాలపై కుటుంబాల వారీగా 10 లక్షలతో పాటు హార్టికల్చర్తో మలబారీస, గ్రామంలోని చెరువు సుందరీకరణ తదితర అంశాలపై చర్చించి ఆదేశాలు, సూచనలు చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఇంటి వారీగా పరిగణించే సర్వే వివరాలతో పాటు వారి మొబైల్ నంబర్ సేకరించాలని సూచిస్తూ వారి అవసరాలపై కుటుంబాలతో సుదీర్ఘంగా చర్చించి పక్కా నివేదిక రూపొందించాలని, మీరు చేసిన సర్వేపై ర్యాండమ్ పద్ధతిన ఎంపిక చేసి స్వయంగా తానే విచారణ చేస్తానని చెప్పారు. మీరు చేపట్టిన సర్వే వివరాల గురించి కొంతమంది గ్రామస్తులతో చర్చిస్తానని హరీష్రావు వివరించారు. అంతకుముందు చింతమడక గ్రామ ప్రజల సుస్థిరమైన అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలు నివేదిక రూపంగా జిల్లా అధికారిక యంత్రాంగం సిద్ధం చేస్తుందని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి చెప్పారు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు ఎంపీడీఓల బృందంతో కలిసి చింతమడక గ్రామ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినట్లు, ఆ సర్వేలోని కీలక అంశాలను సమీక్షలో కలెక్టర్ వెల్లడించారు. ప్రత్యేకించి ఇండ్లు, డైరీ, జీవనోపాధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వీటితో పాటు వ్యవసాయం, కుటుంబ వారీగా భూమి ఉన్నవారు, భూమి లేనివారు, ఆరోగ్యం తదితర అంశాలపై క్షుణ్ణంగా సర్వే జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు గ్రామంలోని ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రస్తుత పరిస్థితి కంటే ఉన్నతంగా ఆర్థిక అభివృద్ధి కలిగి ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది.